ఒకప్పుడు స్వామీజీతో సరసాలు చేసి అడ్డంగా దొరికిపోయింది ఒక టాలీవుడ్ హీరోయిన్. ఇప్పుడు అదే స్వామీజీతో లేచిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇంతకు వారిద్దరు ఎవరు అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి నిత్యానంద పేరు చెప్తే ఆయన రాసలీలల గురించి చటుక్కున గుర్తుకు వస్తాయి. అలాంటి నిత్యానంద గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన భారతదేశం నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు రాసలీల వివాదంలో చిక్కుకున్న నటి రంజిత కూడా కనిపించడం లేదని సమాచారం. దీంతో ఇద్దరు కలిసి ఎస్కేప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. కెమెన్ దీవుల్లో రాజకీయ ఆశ్రయం కోరారని గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పలాయనం చిత్తగించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నిత్యానంద సినీ నటి రంజితతో కలిసి రాసలీలలో పాల్గొన్నట్లు ఆ మధ్య నెట్లో ఓ వీడియో హల్చల్ చేసింది. అయితే అందులో ఉన్నది తను కాదని నిత్యానంద కొట్టిపారేశారు. మరోవైపు ఇటీవలే పలు ఆధ్యాత్మిక క్షేత్రంలో నిత్యానంద కనబడుతూ వచ్చారు. కాని కొన్ని రోజులుగా ఆయన ఆచూకీ లేకుండా పోయింది. బెంగళూరులో ఉన్న ఆయన ఆశ్రమంలో నిత్యానంద ఆచూకీ గురించి అడిగితే గురువు గారు ఉత్తరాది పర్యటనకు వెళ్లారంటూ సమాధానం వస్తుంది. అయితే నిత్యానంద దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశమే లేదని పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన నటి రంజితతో కలిసి దేశం వదిలి పారిపోయాడా లేదంటే ఉత్తరాదిలోనే ఉన్నారా అనే విషయంలో పోలీసులు ఆరాధిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.